డైపర్ వేసుకొచ్చుకో పోయిన సైజ్ మాదర్కు హలో గాయ్స్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్మెంట్. ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ టూ పిన్ ఛాలెంజ్. సో దానికోసం అయితే గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు 10 వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అంతేకాకుండా కోల్డ్ కాఫీ, ఫ్రూటీ అండ్ ఇదేంటిది, ఇది వచ్చేసి కూల్ కేఫ్ అట, నెక్స్ట్ వచ్చేసి కోకా కోలా, ఇలాంటి కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ ఛాలెంజ్ మనం ఇన్రోల్ చేసింది ఒకటి, ఈరోజు చేయబోయేది ఒక ఛాలెంజ్. అదేంటిది అంటే ఇవన్నింటినీ తాగాలి టైం టు టైం 10 మినిట్స్ ఒకసారా, 5 మినిట్స్ ఒకసారా ఒక్కొక్క కూల్ డ్రింక్ తాగాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు జరుగురా సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో నుంచి బయటకు పోకుండా లోపలనే ఉండాలి, అంటే బయటకు దేనికి, టాయిలెట్ పోయేకి. సో ఎవరైతే ఫస్ట్ ఇద్దరు క్విట్ అవుతారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారు, ఎవరైతే చాలాసేపు ఆపుకుంటారో వాళ్ళు వచ్చేసి సేఫ్ అయితే అవుతారన్నమాట. ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇది నెక్స్ట్ 24 అవర్స్ వరకు నడుస్తుంది. 24 గంటల దాకా ఎవరు క్విట్ కాలేదనుకో, అంటే దీంట్లో కానీ బయటకు పోలేదనుకో, సో అందరూ సేఫ్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఎవరు ఉండరు, ఇంకో ఛాలెంజ్ అయితే షూట్ చేస్తాము కాబట్టి ఫస్ట్ ఎయిడ్ ట్యాంక్ ఖాళీ చేసుకోరు. 5 minutes later. ఈ ఛాలెంజ్ ని గైస్ ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం వాటర్ బాటిల్ తోని. మంచిగా వాటర్ బాటిల్ రావురి, అండ్ మనుషులను చూసి కెపాసిటీని ఎస్టిమేట్ చేయకండి. అందరికంటే తక్కువ కెపాసిటీ ఉన్నది ఎవరికి అంటే జింగ అందరికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నది ఎవరికంటే నాకు కాదు, రీసెంట్ గా లీటర్. సరే, లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఉత్తప్పుడు ఎన్ని తాగినా ఏమనిపించదు, కానీ ఇప్పుడు ఛాలెంజ్ లా, ఇది హాఫ్ లీటర్ కావచ్చు, ఇది తాగానే కొడమొత్తం నిన్నట్టున్నది, నేను సాంగు తాగాలి ఇప్పుడు వచ్చినట్టు అవుతుంది అబ్బో. ఒక్కొక్క వాటర్ బాటిల్ తాగినందుకే మొత్తం కడుపులు అంతా నిండినట్టు నిండినట్టున్నది. సో ఇప్పుడు దాని మీకైనా కొద్దిగా ఎక్స్ట్రా యాడాన్ అయితే వేస్తున్నాము. యాడాన్లో వచ్చేసి ఏంటిది అంటే ఈ బాదం ఫ్లేవర్డ్ మిల్క్. ఈ తాగుడేమో కానీ ఇంకా వాతావరణం కూడా మనకు దానికి అనుకూలంగానే ఉన్నది, చల్లగా ఉన్నది. జింగడి వరకు కిట్ అయ్యేది ఉండే, ఎందుకైతే నాకు అర్థం అయితేలేదు. ఒక్కొక్క కిట్ అనేవి అనుకో, నీకు అది రావు నెక్స్ట్ అయితే నేను ఉంటా. ప్రతి ఒక్క దానికి మధ్యలో నీళ్ళు ఒకటి తాగినాక ఇప్పుడు ఇది తాగినామా, మన తర్వాత మళ్ళొక బాటిల్ నీళ్ళు. కింద పోతుంది పోతుంది. ఆల్మోస్ట్ అందరి పని అయిపోయినట్టుగానే ఉన్నది, కడుపు మొత్తం టైట్ అయింది. ఏదో తేడాగా ఉందండి. డెలివరీ పాయింట్ కరెక్ట్ చేసి టీషర్టు
సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఈ ఛాలెంజ్లోనే ఇంకొక క్రేజీ యాక్టివిటీ అయితే చేయబోతున్నాం. అదేంటంటే చైనా వాళ్ళు కాళ్ళకు బాతులు కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని కొట్టే ఛాలెంజ్ చేస్తారు కదా, సేమ్ అదే విధంగా మేము కూడా దీంట్లో ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వేరే వాళ్ళు ఎవరు కూడా సర్కిల్ దాటి బయటకు అయితే పోవద్దు, కేవలం కొట్టేటోడు ఒకవేళ పోతే పోతాడు సర్కిల్ దాటి బయటకు, వేరే ఎవరు పోవద్దు. సో ఫస్ట్ డింపీ అంతా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీడి పట్టుకొని వస్తాడు, వీనికి ఏదైనా వేరే డైరెక్షన్లో పోతే క్లాప్స్ కొట్టడా ఏదో ఒకటి చేస్తాం. ఇక ఇట్లా కొట్టాలి వచ్చి కొట్టేది ఎంత చెప్పు. యా తెలుస్తుంది విజయ్ ఏంటది కెమెరా ఉండకాడు ఉండక ఆయనతో వేయడం అని వెనక గెలికి ఆయన చెప్పబట్టాడు. దమ్ము వస్తుంది దమ్ముతో పాటు అది కూడా మొత్తం అన్నట్టు తెలుసుకోరు. ఇప్పుడు అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఇదేగా అసలు ఏం తెలుస్తలేం, ఏడున్నాం ఏం కథ అనేది ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు వచ్చేసి గాయస్ మళ్ళీ ఇంకొక వాటర్ బాటిల్, వాటర్ బాటిల్ తాగిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. కావు రక్త ప్రెషర్ ఆగిపోయింది మీదకి ఏం వెళ్ళగట్టు జరంతా రక్త ప్రెషర్ అని కాదు రక్త ప్రెషర్ మళ్ళా జింగడే జింగిడి కాడ ఒక రెండు సెకండ్స్ మాట తీయలేదు. అది ఎట్లా కడుతురు అంటే మన ఆడపిల్లలు కొత్తారు దేవుళ్ళ కాడ అట్లా గుర్తురు. కనిపిస్తలేదు
మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే దగ్గర దగ్గర గంట కంటే ఎక్కువనే అవుతుంది. టైం ఎంత అవుతుంది జింగా? 12:27 అవుతుందా? 11కి స్టార్ట్ చేసిన ఛాలెంజ్ గంటన్నర అవుతుంది. చాలా సేపు ఆడి ఆడి ఎంజాయ్ చేసిన ఇప్పుడైతే కొద్దిసేపు ఆడినాం. ఛాలెంజ్ వచ్చినట్టు అవుతుందా? అవుతుంది. నీకేం కాదు ఈ చెమటలు అంతా నోట్లో పోతున్నాయి, అంత కక్కసినట్టు అవుతుంది. దగ్గర దగ్గర గైస్ ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే మళ్ళీ మంచిగా ఒక ఫ్రూటీ అయితే తాగుతున్నాం. టికెట్ ఇప్పుడే పోతుంది. జింగ ఎట్లుందా? ఇది తాగినాక పిట్ట ఇటువంటి ఇంకో 2 తాగినా కానీ పిట్ రా, ఎందుకంటే వాళ్ళు లీటర్ కెపాసిటీ. అలా అంతా అట్నే ఉండొచ్చు రాయ్, మొత్తం అట్నే ఉంది. కుట్టాలే అవి కనబడితే కాబట్టి మొత్తం దానండి, ఇది కనబడదు కదా, తాగుతలేడు. జారివాడ లేకపోతే దొరకపోను. అరే నీకు ఈపు ఎర్ర కావాలి, అట్లా మలసి రావుడు కాడి. ఇప్పుడు వచ్చేసి గాయస్ మళ్ళొకసారి బ్రేక్ అయితే తీసుకున్నాం. ఈ బ్రేక్ లో మేము తాగబోతున్నాం వాటర్. అట్లా స్టేట్ స్టేట్ పక్కపడి పక్కపడి తాగి తాగి జింగాడు ఎన్ని సార్ అవుట్ అవుతావురా జింగడు వచ్చేసి గాయస్ ఫుల్ టైర్డ్ అయిపోయిండు. వాడు క్విట్ అవుతా అన్న కానిస్తాడు దొరకబడుతున్నాడు. పోనితలేరు పోదా పోదా ఫోన్ కిట్టేదాంట దొంగ నీళ్ళు పోసిరు మీరు పోసుకోలే నేను పోసుకోలే. పోసుకున్నా పోసుకోలే నాకు తెలియదు, నాకు తెలుసు పోసిపోయింది.
మొత్తం విడిచినావా? నాకు నాలుగు ఎంజాయ్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో ఉండబోయే కంటెస్టెంట్ వచ్చేసి ఎవరు అంటే జింగడు వాళ్ళ సెట్టలా పోయినావు. మళ్ళా మా నలుగురికి స్టార్ట్, కమ్ ఆన్. అందరూ జింగడు బయటకు వచ్చి కొట్టినరా. ఓడిపోయే ఛాన్సే లేదు. మేమే ముగ్గురిట్లో మా ముగ్గురిట్లో ఎవరో ఒకరు పోతాయి. ఎంతసేపు ఆపుకుండా పోయి రాపో, మనం ఇద్దరం వెళ్ళలేము. ఉన్నాము ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే ఎందుకు అని మోటివేట్ చేస్తుంటారే నేను. ఒక్క బుక్క కాగానే మొత్తం గుడుగురు అంటుంది లోపల. చింపు, ఏ చింపు. ఈసారి వెరైటీగా వాటర్ తాగేదానికి లిమిట్ అయితే పెడుతున్నాం, టైం లిమిట్. కాకుండా రివెంజ్ రెడీ, 30 సెకండ్ తాగాలి. ఇప్పుడు అందరు అబ్బో ఒత్తు వస్తుంది రా, కోతిగా పోరా. సాయన్న ఓ ఒత్తు వస్తుంది రో, దీని లెక్క పోసుకునేటట్టున్నది చేసే పైదిగా. కోసం కాక ఇంటికి వెళ్ళి బాంబులు ఎత్తురు. సరే నేను పోతున్నారా. ఇటా ఇటా అన్న కుట్టాడ కెమెరామెన్ లేరు. ఒకడు పోయేదాకా కంటిన్యూస్గా తాగుతూనే ఉండాలి. 30 సెకండ్ లిమిట్. తాగు, నువ్వు తాగు, నువ్వు ఉరిగించాలని ఉంటావు. అందాక పోయేదాక ఆగేటట్లేదు అది. A few minutes later. మొత్తానికి గైస్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయింది. మీరైతే ట్రై చేయకండి, ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఛాలెంజ్. చూస్తే చాలా ఈజీగా అనిపించింది కావచ్చు. సో ఓడిపోయే వాళ్ళు ఇద్దరు ఎవరంటే వీళ్ళిద్దరు అనికి నాకు అన్నకేమో కానీ మేమిద్దరం అయితే నెక్ టు నెక్ ఉండే ఆ వాటర్ బాటిల్ తాగుతూ నేను
పోసుకోనా పోసుకుని మీన్ లెక్క లేకుంటే ఉరకాను ఉరుకోమంటే పోసుకోలే పోసిరు ఇగో ఇంకా అట్లా ఉంది అది పోసుకోలే అంటుండు ఇంకా పోసుకోలే కానీ ప్లేన్ గార్డ్ క్విట్ అయ్యి ఉరికిను కాబట్టి సేఫ్ అయితే ఆయన నాకు ఇంకా వచ్చినట్టు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ మీరు ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరికి ఏ రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కామెంట్ అయితే వేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.